వ్యామి దేవుని స్వరము అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం మహాగణత వహించిన మా పరలోకం తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు సార్వభౌమాధికారం గల దేవుడవు సర్వోన్నతుడవు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి నీ వాక్యమును బయలుపరుస్తూ ఉండగా అనేక హృదయాలు మీ వైపు తిరిగి మీ తట్టు తిరిగి ఆకర్షించబడి ఆశీర్వదించబడి స్వస్థతను మనోనిబ్బరాన్ని కుటుంబంలో నెమ్మది సంక్షేమం పొందుటకు సహాయం చేయమని ఈ మనలో నీ ప్రియ కుమారుడైన ఏ అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల శ్రీ తానికొండ రూబేను గారు సౌమ్య రవితేజ సౌమ్య క్లినిక్కు ప్రకాష్ నగర్ గాయత్రి హై స్కూల్ ఎదురుగా విజయవాడ పదిహేను ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ కావున ప్రేక్షకులు శ్రీమతి తానికొండ నిర్మలా గారి కొరకు ప్రత్యేకంగా వారి కుమారుడు తానికొండ రవితేజ ఉద్యోగం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాం దేవుడు వారి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలిగించాలని ప్రార్థించండి దేవుడు మీ మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునిగాక ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో పద్నాలుగవ భాగాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నాం గత వారంలో మనము పదమూడవ భాగాన్ని గురించి చూసాం అందులో కొర్నేలుకి కలిగిన దర్శనము కొర్నేలు ఏ విధముగా దేవదూత చేత బోధించబడి మరి ఒప్పేకు మనుష్యులను పంపించమని హెచ్చరించబడి తన పరివారంలో కొంతమంది మనుషులను ఎప్పేకు చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్న పేతురు అను గల దైవజను పిలిపించమని దేవదూత చేత బోధించబడి అతడు మనుషులను పంపించినప్పుడు వారు ఎప్పేకు వెళ్ళి నప్పుడు పేతురు ఆ సమయంలో మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా ఆకాశం నుండి ఒక దుప్పటి దిగడం అందులో నానా విధమైన నిషిద్ధ అపవిత్రములైన అసహ్యములైన జంతువులు కిమి కీటకాలు ఉండుట అతడు చూచి ఇవి ఏమిటి అని అతడు గగుర్పాటు కలిగినప్పుడు మూడు పర్యాయములు స్వరం అతనితో వీటిని చంపుకొని తినమని చెప్పింది ఇదేమిటో అని పేతురు ఆలోచిస్తుండగా ఈలోగా దేవుని ఆత్మతంతో చెప్పింది ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు వారు నీ దగ్గరకు వచ్చారు నువ్వు ఇంతకి దిగి వెళ్ళాలి వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు అని చెప్పినప్పుడు కిందికి దిగి విషయం తెలుసుకొని వారిని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి తెల్లవారిన తర్వాత వారితో బయలుదేరి కైసరేకు వెళ్ళి మరి పేతుర్ని కోర్నే కలుసుకొని మరి ఎందుకు మీరు నన్ను పిలిపించారు ఏంటి కారణము అన్నప్పుడు అయా నాకు దేవదూత ప్రకాశమానమైన ఒక దూత ప్రత్యక్షమయ్యాడు అతను నీ ప్రార్థనలు వినబడ్డాయని నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరాయని ఇప్పుడు నీవు ఎప్పి ఒక మనుషులను పంపించి చర్మకారుడైన సీమోని ఉంటాను పేతుర్ని పిలిపించుకోవాలి అతడు వచ్చి నీకు దేవుని వాక్యమును చెబుతాడు అని దేవుని చేత నేను బోధించబడి హెచ్చరించబడి నిన్ను దగ్గరికి పంపించాను నువ్వు వచ్చినది మంచిదని పేతురు వస్తూ ఉండగా అతని పాదముల మీద పడినట్లుగా మనం చూస్తాం అప్పుడు పేతురు నేను కూడా నరుడనే అని చెప్పడము ఈ విధంగా అతని ఇంట్లో ప్రవేశించి ప్రవేశించడాన్ని మనము చూస్తాం ఇప్పుడు ఈ పద్నాలుగవ భాగంలో మనము గత వారములో ముప్పై మూడు వరకు ధ్యానించాం పదవ అధ్యాయము ఇప్పుడు ముప్పై నాలుగవ వచనము నుండి నలభై మూడో వచనములో పేతురు దౌత్యముతో కూడిన సందేశము లేదా పేతురు యొక్క ఉపన్యాసాన్ని మనము ధ్యానించబోతున్నాం చదువుకుందాం ముప్పై నాలుగవ చనము అపస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయిలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు యోహానుబాప్తి ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ ఎన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే దేవుడాయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యోదయ దేశమందును ఇరుషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము ఆయనను వారు మారున వేలాడదీసి చంపిరి దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడున్నట్లు అనుగ్రహించను ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్ష్యం ఈ ముప్పై నాలుగో నుంచి నలభై మూడో వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ భాగములో పేతురు యొక్క ఉపన్యాసము కొర్నేలి పేతురుని పిలిపించాడు పేతురు ఎప్పే నుంచి కైసరేకు వచ్చి కొర్నేలి ఇంట్లోనికి ప్రవేశించాడు కొర్నేలి అంతకుముందు తన బంధువులను స్నేహితులను తనకు తెలిసిన వారిని ఆ ఇంటికి పిలిపించుకున్నాడు ఇల్లంతా గుమికూడి ఉంది ఆ సమయంలో పేతురు లోపలికి వచ్చాడు మీరు దేనికి నన్ను పిలిపించారు అన్నప్పుడు ఇలాగూ నాకు కలిగిన అతని కొన్నేలి కలిగిన దర్శనము కొర్నేలి దేవదూత అతనికి ప్రత్యక్షమైన విషయము ఎప్పేకు ఒక మనుషులను పంపాలని దేవుని చేత బోధించబడిన విషయము అతను తెలుసుకొని గ్రహించి ఎప్పేకు ఒక మనుషులను పంపించి అయ్యా మిమ్మల్ని ఈ విధంగా నేను పిలిపించాను మీరు వచ్చినది మంచిది దేవుడు మీ ద్వారా మాకు ఏ వర్తమానం ఇవ్వబోతున్నాడో దాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని కొన్నేళ్ళు తెలియజేసిన మిమ్మట ఇప్పుడు పేతురు నోరు తెరిచి ఇలా మాట్లాడుతున్నాడు పేతురు నోరు తెరిచాడు పీటర్ లిఫ్ట్ ఈజ్ వాయిస్ పేతురు నోరు తెరిచాడు పేతురు లేచాడు పదహారు వచనములో పేతురు ఆ పదన దినమున పదిహేను దేశముల నుండి వచ్చిన ప్రజలు వారి వారి భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారి వారి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు పేతురు లేచి దాన్ని వారికి వివా వివరిస్తూ ఉన్నాడు తర్జుమా చేస్తూ ఉన్నాడు భాషలు మంచివే కాని భాషలకు అర్థము చెప్పేవారు లేకపోతే ఆ భాషకు అర్థమే లేదు కనుక వారికి వివరించాడు ఆ రోజు మూడు వేల మంది హృదయములలో పొడవబడి అయ్యలారా రక్షణ పొందడం మేము ఏమి చేయాలన్నప్పుడు వారు పేదనాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు క్రీస్తు నామున బాప్తి పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు ఈ వరము మీకును మీ పిల్లలకును దూరదేశులకును దేవుడు తన యొక్కకు దాసులకును దాసురా దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికి చెందునని చెప్పినప్పుడు వారందరూ బాప్తి మంది సంఘములో మూడు వేల మంది చేర్చబడ్డారు చేర్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు వారు అపోస్తుల బోధ ఎందును సంఘ సహవాసం ఎందును ప్రార్థన చేయటం ఎందును రొట్టె ఎందును ఎడతెక్క ఉన్నారని మనం చూస్తాం దాన్ని ఎక్లిసియాలజీ అన్నాం సంఘం అనగా ఘమును గూర్చిన శాస్త్రము అప్పుస్థుల కార్యము రెండవ అధ్యాయము పెంతు కోస్తు దినము నుంచి ప్రారంభమైనట్లుగా చరిత్ర గ్రంథాలు బైబిల్ గ్రంథము ప్రత్యేకముగా సాక్ష్యమిచున్నది పేతురు నోరు తెరిచనాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించుచున్నాను దేవుడు లంచగుండి కాడు అని ఇంతకు ముందు మనం చూసాం ఆయన లంచము పుచ్చుకునేవాడు కాడు అంటే ఆయన పక్షపాతము లేకుండా ఎవరికైనా న్యాయము తీర్చేవాడు అధికారులు లంచాన్ని పుచ్చుకొని విషయాన్ని తారుమారు చేస్తారు న్యాయాన్ని అన్యాయముగా నీతిని అవినీతిగా మేలును కీడుగా మార్చివేసేవాళ్లు నేటి దినాల్లో కోకోలలుగా ఉన్నారు అలాగే రాజకీయ నాయకులు కూడా బోధకులు కూడా ఉపన్యాసకులు ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగూ నీతిని అవినీతిగా మార్చేవారున్నారు చక్రాలు తిప్పేవాళ్ళుగా ఉన్నారు కానీ దేవుని విషయానికి వస్తే ఆయన లంచము పుచ్చుకునేవాడు కాడు ఆయన అబద్ధమాడేవాడు కాడు ఆయన పక్షపాతి కాడు దేవుడు పక్షపాతి కాడని పేతురు చెప్తున్నాడు ఎందుకు పక్షపాతి కాడంటే ఎవడు నీతిగా నడుచుకొని సువార్తను విని రోమా పది పదిహేళ్లు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును ముందు సువార్తన అతడు వినాలి అంటే కొన్నేళ్ళు విన్నాడు వినుట వలన అతనికి విశ్వాసము కలిగింది విశ్వాసము వలన నీతి కలిగింది నీతి ఎలా కలుగుతుంది రోమా ఐదు ఒకటిలో కాగా ఇప్పుడు మనము రవాయిన యస్సు క్రీస్తుందల విశ్వాసము ద్వారా దేవునితో సమాధాన పరచబడి నీతి మంతులుగా తీర్చబడుతున్నాము అని ఐదు ఒకటిలో పౌలు చెప్తున్నాడు కనుక పీస్ విత్ గాడ్ క్రీస్తున విశ్వాసము ద్వారా దేవునితో సమాధాన పరచబడుట ద్వారా విత్ గాడ్ మనము దేవునితో సమాధాన పరచబడుట ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడుతున్నాం జస్టిఫై బై గాడ్ మనము నీతి మంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉంటున్నాం రీకన్సిలేషన్ ఇప్పుడు పేతురు చెప్పుచున్న బోధలో కొన్నేలి విశ్వసించాడు నీతి మంతునిగా తీర్చబడ్డాడు దేవుని అంగీకరించబడ్డాడు దేవుని చేత అంగీకరించును దేవుడు కొందరిని అంగీకరించలేదు పాత నిబంధనలు కొంతమంది ఇస్రాయలు రాజుల్ని ఆయన అంగీకరించలేదు వారి ప్రార్థనలు ఆయన అంగీకరించలేదు వారి ఎంత పెట్టినా దేవుడు అంగీకరించలేదు బయలుకు ప్రార్థించిన నాలుగు వందల యాభై మంది ప్రవక్తల ప్రార్థనను ఆయన అంగీకరించలేదు దేవుడు పాత నిబంధన గ్రంథములో కొందరు రాజులను ఆయన అంగీకరించలేదు కారణము వారు చేసిన పాపము వలన వారు చేసిన అపరాధము వలన వారు చేసిన దోషము వలన వారు చేసిన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి దేవుడు కయ్యిను ప్రార్థన అంగీకరించలేదు కయ్యిను అర్పణను ఆయన అంగీకరించలేదు దేవుడు ఏబీలు అర్పణను అంగీకరించాడు అంటే ఏబీలు ప్రార్థనను ఆయన అంగీకరించాడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు కొర్నేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎందుకనంటే కొర్నేలి విన్నాడు విశ్వసించాడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు ఎవరినందు విశ్వసించాడు ఏసు క్రీస్తు నందు విశ్వసించాడు రోమా పది తొమ్మిదిలో ఒక మనుష్యుడు ఏసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన రేపెనని తన హృదయం నందు విశ్వసించినలా అతడు రక్షణ పొందుతాడు అప్పుడు పేదలు అంటున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు జీసస్ క్రైస్ట్ ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయిలు పంపిన వర్తమానము మీరెరుగుదురు యేసు క్రీస్తు కొందరికి కాదు బైబుల్ గ్రంథము రిలీజియస్ బుక్ కాదు మత గ్రంథము కానే కాదు బైబుల్ గ్రంథము మత గ్రంథము కానే కాదు బైబుల్ గ్రంథమును గుర్చి వాచ్మెన్ నీ అనే దైవజనుడు అన్నాడు ద బైబుల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ హెవెన్ అన్నాడు బైబుల్ అనేది పరలోక సంబంధమైన పుస్తకము అన్నాడు డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు ద బైబుల్ ఈజ్ అవే ఫ్రమ్ సిన్ ద సిన్ ఆర్ అవే ఫ్రమ్ ద బైబుల్ బైబుల్ గ్రంథము నీలో ఉన్నప్పుడు నీవు పాపానికి దూరంగా ఉంటావు బైబుల్ గ్రంథము నీతో లేనప్పుడు నీవు పాపము నీకు దగ్గర అవుతుంది అన్నాడు డాక్టర్ బిల్లి గ్రామ్ అనే దైవజనుడు అన్నాడు ప్రపంచ సువార్థికుడు దాదాపు కొన్ని మిలియన్ల ప్రజలను యేసు వైపు తిప్పినటువంటి గొప్ప దైవజనుడు ప్రపంచ ప్రపంచ సువార్థికుడు డాక్టర్ బిల్లి గ్రామ్ అన్నాడు ప్రపంచంలో ఉన్న ఒక వైపు పెట్టండి బైబుల్ గ్రంథాన్ని మాత్రమే మరొక వైపు పెట్టండి ఎందుకంటే ఈ బైబుల్ అనే గ్రంథము ఇతర పుస్తకములతో సమానము కాలేదు ఇట్ ఈ సెపరేటెడ్ బుక్ ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి లిఖించబడింది పేతురు ఒకటి ఇరవై ఒకటిలో అంటున్నాడు లేఖనం ఎప్పుడు మనుషుని ఇచ్చే మూలముగా కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇస్ ఇన్స్పిరేషన్ బై ద హోలీ స్పిరిట్ లేఖనము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా పలుకోబడింది ఈ బైబుల్ ఒక త్రాడుకు గుచ్చబడిన పూసల్లాగా ఉంది ఇందులో అరవై ఆరు ఉన్నాయి పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథముగా ఉంది పాత నిబంధనలో ముప్పై తొమ్మిది క్రొత్త నిమిలీ ఇరవై ఏడు కలిపి అరవై ఆరు పుస్తకములుగా ముద్రించబడింది నలభై మంది భక్తుల చేత పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఇందులో ఉంది ఇది ఆది మహేబ్రి గ్రీకు భాషల్లో వ్రాయబడింది ఇది పురాతన గ్రంథము ఈ గ్రంథము విదేశీయులకు చెందింది కాదు విదేశీ మతం కాదు క్రైస్తవ మతం అంటే విదేశీ మతం కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు యేసు క్రీస్తు విదేశీలకే దేవుడు కాడు అందరికీ ప్రభువు అమెరికా వాళ్లకు బ్రిటన్ వాళ్లకు ఫ్రాన్స్ వాళ్లకు ఇటలీ వాళ్లకు ఇంకా కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా ఈ యొక్క దేశాలకు మాత్రమే ఆయన యేసు క్రీస్తు కాడు ఇవేళ క్రైస్తవ్యము ప్రపంచ వ్యాప్తముగా ఉంది రెండు వందల యాభై దేశాల్లో యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆరాధిస్తూ ఉన్నారు ఈవెన్ సోవియట్ రష్యా ఆర్ చైనా ఆర్ ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాల్లో కూడా దేవుని వాక్యము ప్రచురించబడుతుంది ఏ దేశము సువార్త ప్రకటించబడలేదో ఎవరైనా చెప్పాలి ఎక్కడా చర్చి కట్టబడలేదో ఎవరైనా చెప్పాలి గల్ఫ్ కంట్రీస్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో అనేక సంఘాలు మందిరాలు కట్టబడ్డాయి ఆఫ్రికన్ కంట్రీస్ ఆస్ట్రేలియన్ ఆసియా యూరప్ అమెరికా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా అన్ని ఖండాల్లోనికి సంఘాలు వెళ్లే సువార్త నంబర్ ఆఫ్ టైమ్స్ వారికి ప్రకటించబడింది ఆస్వాల్ జే స్మిత్ గాని డాక్టర్ బిల్లి గ్రామ్ వరల్ రాబర్ట్స్ మొదలగు దైవజనులు ప్రపంచ సువార్తీకరణ చేసి భూది వరకు ప్రతి దేశానికి సువార్తను అందించారు బాండ్ కనుక ఈ రోజు వాక్యము లేని ప్రదేశము లేదు విదేశీ మతం కానే కాదు విదేశీ మతం అని ఎవరైనా చెప్తే వాడి వెర్రితనమే అనుకోవాలి ఇట్ ఈస్ నాట్ ఎ ఫారిన్ రిలీజియన్ ఇట్ ఈస్ యూనివర్సల్ రిలీజియన్ యూనివర్సల్ క్రిస్టియానిటీ సార్వత్రికమైనటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి కనుక నువ్వు బైబుల్ను చదివితే కూలంకష్టంగా చదవాలి ఏదో అక్కడ ఒక మొక్క అక్కడ ఒక ముక్క చదివి అన్నాడు ఇక్కడ ఇలాగన్నాడని చెప్పి సంక్లిష్ట బోధలు చేయడం కాదు విమర్శించడం కాదు దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చెప్పాలి కనుక బైబుల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయల్కు పంపిన వర్తమానం మీరెరుగుదురు యోహాను పాప్తి ప్రకటించిన తర్వాత గలయ్య మొదలుకొని యోదయా ఎందు ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు అదే దేవుడు నచ్చలేడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడానికి తోడయుడని కనుక ఆయన మేలు అపవాద చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను ఆయన యూద దేశమందును ఎరుసలేముదనందును చేసిన వాటన్నిటిని మేము సాక్షులము ఆయనను వారు మారుణ వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమను లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన చేయడం సాక్షులకి అనగా ఆయన మృతుల్లో నుండి లేపిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబట్లో అనుగ్రహించను మొట్టమొదటిగా ఆయన అయిన తర్వాత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు మగ్ధ లేని ప్రత్యక్షమయ్యాడు మొట్టమొదటిగా రెండవదిగా ఎవరు చూచారు ఆయన్ని అంటే యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు పేతురుకు ప్రత్యక్షమయ్యాడు వ్యవహార ప్రత్యక్షమయ్యాడు భర్తలోమే తోమ వీరందరికీ ప్రత్యక్షమయ్యాడు ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు నలభై దినాల వరకు సచివుడు కనపరుచుకున్నాడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అప్పుడు వెళుతున్నాడు ఏసుక్రీస్తున శిష్యులతో పన్నెండు మంది శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే చిట్ట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఇది సువార్తను ప్రకటించండి నమ్మి బాబు తీసుకు ముందు వాడు రక్షించబడతాడు నమ్మని మృదువానికి శిక్ష విధించబడుతుంది భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ వారికి బాప్ ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను గైకూలని ఆజ్ఞాపించినో వాటిని గైకూల వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అపస్తులకాలి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపస్తులకాలి గ్రంథానికి మూలవాక్యం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందిరు కనుక మీరు ఎరుసలేము యోధయ సమరయ బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు కనుక వీరు మేము మాకే సాక్ష్యమేమో ఆయన ప్రకటించాడు మేము మీకు సాక్ష్యం చెప్తున్నాము కనుక ఇది మాకు దృఢంగా నిరూపించబడింది మేమే సాక్షులమని కొన్నేలు ఇంటి వారికి ఈ వర్తమానము అందించిన విషయము ముప్పై నాలుగు నుండి నలభై మూడు వరకు చూసాం ఇప్పుడు నలభై నాలుగు నుండి నలభై ఎనిమిదిలో చూద్దాం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న అందరి వారి మీదికి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురితో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మవారం మాన్యజీళ్ల మీద సైతం కుంభరించబడి చూచి విభ్రాంతింది ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనానూ నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నా ముందు వారు బాప్తీసం పొందమని ఆజ్ఞాపించరు తర్వాత కొన్ని దినములు తన యొద్ద ఉండుమని వారు అతని వేడుకొని రీ ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన అవారిని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకునైనా అపశుల కార్యముల గ్రంథంలో నుంచి అధ్యాయంలో నుంచి ఇదిగోనైనా ముప్పై మరి నాలుగో వచ్చిన నుండి నలభై ఎనిమిదో వరకు వచ్చిన వరకు ధ్యానించాం ఇందులో మరి పేతురు కొన్నేలు ఇంట్లో ప్రసంగించినప్పుడు వారందరూ ఏ అంగీకరించి అంగీకరించిట పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది అన్య భాషలు మాట్లాడిన తర్వాత వారందరి ఇంటి వారితో కూడా కొన్నేలు బాప్తి పొందాడు రక్షణ ప్రత్యక్షమైంది అన్యజనుడికి ఆ విధంగా ఈరోజు ఈ యొక్క సువార్త ద్వారా అనేకమైన జీళ్ళు మీ వైపు ఆకర్షించబడి అయా యేసు క్రీస్తును సువార్తను విని ఇదిగోనైనా వినుటి ద్వారా విశ్వాసం కలిగి విశ్వాసం ద్వారా మరి అంగీకరించి యేసు క్రీస్తుని దేవుడిని అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడి మీ ద్వారా బాప్తి పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకు సహాయం చేసి మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మరి తానుకొండ కొండ నిర్మలా గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి కుమారుడికి ప్రత్యేకంగా జాబ్ దయచేయమని ఇంతవరకు నీ వాక్యం ప్రేక్షకులందరినీ బలపరిచి పరిశుద్ధాత్మతో నింపుమని ఈ మనము ప్రియ కుమారుడైన ఏ సూక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన ఏ సూక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యుద్ధ నుండి వచ్చిన సహవాసమైన సమాసమైనది భూలు కుమరుడు సకల పరిస్థితులకు విశ్వాసులకు ఇంతవరకు ఆయన సమకూలు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలకు వారి కుటుంబాలకు సర్వదా సదాకాలం తుడయుం క్షేమము ఆరోగ్యము బలమిచ్చి క్షేమాన్ని కాపాడి వర్ధల చేయను గాక ఆమెన్ అందరికీ వంద దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించినగాక మా కొరకు మా సంఘము కొరకు ప్రార్థించండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం